అనంతపురం జిల్లాలో ఇవాల నాలుగు నియోజకవర్గాలకు సంబంధించి రివ్యూ నిర్వహించారు. నియోజకవర్గాల అభివృద్ధికి అవసరమైన నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్నాయని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నారు. ప్రాధాన్యత వారిగా పనులు గుర్తించి వాటిని త్వరగతిని పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో విశ్వేశ్వర రెడ్డి వారితో జరిగింది. ఇదంతా కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గాన్ని కూడా సమీక్షించాలా ఇన్ఛార్జ్ మంత్రులు అని చెప్పి ఈ మధ్య ఏదైతే ఒక ఆదేశం ఇచ్చారో ఆ ఆదేశం ప్రకారం అన్ని నియోజకవర్గాలు కూడా సమీక్షించాలని చెప్పి చేయడం జరిగింది. ఆ విధంగానే ఇప్పటికే ఏడు నియోజకవర్గాలు అనంతపూర్ పార్లమెంటుకు సంబంధించి సమీక్ష సమావేశాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ప్రధానంగా ఇమీడియట్గా మనం పూర్తి చేయగలిగినవి తక్కువ నిధులతో అలాంటివి ప్రయారిటీ కింద తీసుకోవాలా, రెండో ప్రయారిటీ కింద మనం ఏదైనా కొద్దిపాటి నిధులు సమకూరిస్తే ప్రభుత్వం గవర్నమెంట్ నుంచి అది అవి పూర్తి చేయాలా, మూడవది ఇప్పుడు పూర్తి కాకపోయినా ఎన్నికల తర్వాత పూర్తయినా కూడా ఎన్నికల లోపు వాటిని మంజూరీలు తీసుకొని అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ కానీ టెక్నికల్ శాంక్షన్ కానీ తీసుకొని. సీఎం జగన్ ఆదేశాలతో నియోజకవర్గాల సమీక్ష నిర్వహిస్తున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో శాసనసభ్యులు తమ దృష్టికి తీసుకువచ్చిన పనులను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు కొన్ని పెద్ద సమస్యలు ఏమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని తెలిపారు.